ఇక రేపు 7వ తేదీన గొల్లపూడి విజయవాడ గొల్లపూడిలో జోషపట్ల సత్యనారాయణ భవన్ పేరు మీద ఒక నూతన ఆఫీసును నిర్మించడం జరిగింది. ఆ ఆఫీసు నుంచి రేపు 7వ తేదీ తర్వాత మా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ ఆఫీసు ప్రారంభోత్సవానికి ఆ భవన సముదాయం జోషపట్ల సత్యనారాయణ భవన సముదాయాన్ని ఈ మధ్య భారత కార్మిక వర్గ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళను ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాంచీలో మొన్న జరిగిన డిసెంబర్ 9, 10, 11 తారీఖులు జరిగిన సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ జోషపట్ల సత్యనారాయణ భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది 4 అంతస్తుల భవనం. పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ జీవి కృష్ణారావు పేరు మీద, ఆయన వెటరన్ ట్రేడ్ యూనియన్ లీడరు. ఈ రాష్ట్రంలో తొలి దినాలలో హమాలి, అలాగే ముఠా కార్మికులు, అలాగే భవన నిర్మాణ కార్మికులు, తదితర కార్మికులను సంఘటితం చేసినటువంటి నాయకులు ఈ మధ్య దివంగతులయ్యారు. వారి పేరు మీద జీవి కృష్ణారావు కాన్ఫరెన్స్ హాల్ అని చెప్పేసి ఏర్పాటు చేశాము. దాన్ని ఏఐటీసీ ఈ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు, పెద్దలు పిజే చంద్రశేఖరరావు గారు ప్రారంభం చేస్తారు. 2వ అంతస్తులో ఏఐటీసీ ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా దాన్ని ఏఐటీసీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు కమ్రేడ్ హరిహర మహాదేవన్ వారు ప్రారంభిస్తారు. తర్వాత కింద ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో అది జోషపట్ల వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆఫీస్, దాన్ని కమ్రేడ్ బి విజయలక్ష్మి ఏఐటీసీ జాతీయ కార్యదర్శి, శ్రామిక మహిళా ఫోరం జాతీయ కన్వీనర్ డాక్టర్ బి విజయలక్ష్మి గారు దాన్ని ప్రారంభం చేస్తారు. ఈ ఆఫీసు ప్రారంభం ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది. ప్రారంభానికి ముందు రాష్ట్రంలో వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ కార్మిక శ్రేణులు, నాయకులు, దాదాపు 3,000 మంది పైబడినటువంటి నాయకులు, కార్యకర్తలు అవాళ విజయవాడ వస్తున్నారు. గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర 10 గంటలకు ప్రారంభమైన ప్రదర్శన 10:30 గంటలకు ఆఫీసు సభాస్థలి చేరుతుంది. ఈ ప్రారంభ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడే బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో ఈ భవన సముదాయాలని ప్రారంభం చేసినటువంటి నాయకులతో పాటుగా ఇంకా మా ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి కార్మిక సంఘాల నాయకులు ఆ సభలో పాల్గొంటారు. అందులో బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి కమ్రేడ్ రాంబాబు గారు, అలాగే రక్షణ శాఖ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ గారు, అలాగే జాతీయ రోడ్డు రవాణా సంస్థ కార్మిక సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శి పద్మాకర్ గారు, ఆల్ ఇండియా స్టీల్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ గారు, ఇంకా పొరుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ఏఐటీసీ కార్యదర్శి ఎంఎల్ మూర్తి గారు, కర్ణాటక రాష్ట్రం నుంచి కె శివన్న గారు, ఒరిస్సా రాష్ట్రం నుంచి శౌరి బంధుకర్ గారు, అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి నిన్నటి వరకు మనలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకరరావు గారు, వీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ఇవాళున్న పరిస్థితుల్లో కేవలం ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏఐటీసీ ఈ రాష్ట్రం నుంచి
ఒక 2.5 సంవత్సరాలుగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. అందులో ఏఐటిసి ఆఫీసుకు పోయిన సంవత్సరం 2016 ఆగస్టు 28వ తేదీన శంకుస్థాపన చేస్తే, ఒక 1 సంవత్సరం 3 మాసాల కాలంలోనే దాదాపు 2 కోట్ల విలువ కలిగినటువంటి ఒక మంచి భవనాన్ని ఏఐటిసి ఆఫీస్గా నిర్మించుకోవడం జరిగింది. దీనికి అన్ని రంగాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కార్మిక సంఘాలు ఇతోధికంగా సహాయం చేశాయి. కారణం ఏమంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘటిత అసంఘటిత సర్వీసు రంగాల్లో కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి కార్మికులకు ఒక కార్యక్షేత్రం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఏఐటిసి లాంటి ఒక పెద్ద సంఘం, దాదాపు 12 లక్షల పైబడినటువంటి సభ్యత్వం ఈ రాష్ట్రంలో ఉంది. 566 సంఘాలు ఉన్నాయి. ఈ 560 సంఘాలు 12 లక్షల సభ్యత్వాన్ని సమన్వయం చేసి కదిలించి పనిచేయడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవడంలో ఏఐటిసి ఒక గణనీయమైన పాత్ర ఈ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉంది. మొట్టమొదటి భారతదేశ కార్మిక వర్గ తొలి సంఘంగా ఈ రాష్ట్రంలో అటు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంటు, పోర్ట్ అండ్ డాక్, షిప్ యార్డ్ తదితర సంస్థల నుండి, అలాగే ఇంకా సాంప్రదాయబద్ధమైనటువంటి కార్మిక సంఘాలైనటువంటి హమాలి ఫెడరేషన్ కావచ్చు, భవన నిర్మాణ కార్మిక సంఘం కావచ్చు, మున్సిపల్ కార్మిక సంఘం కావచ్చు, వైద్య ఆరోగ్య రంగంలో దాదాపు 5-6 రకాల సంఘాలు ఉన్నటువంటి ఈ హెల్త్ సెక్టార్ వర్కర్స్ కావచ్చు, అలాగే రోడ్డు రవాణా సంస్థ వర్కర్స్ కావచ్చు, స్కీమ్ కార్మిక సంఘాలైన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన సంఘాలు, ఆరోగ్యమిత్ర ఇలాంటి అనేక రకాల రాష్ట్రవ్యాపిత సంఘాలు, దాదాపు 13 రాష్ట్రవ్యాపిత ఫెడరేషన్లు ఉన్నాయి మాకు. ఈ రాష్ట్రవ్యాపిత ఫెడరేషన్లను, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 560 సంఘాలను 12 లక్షల సభ్యత్వాన్ని సమన్వయం చేస్తూ ముందుకు నడిపించడానికి ఒక కార్యక్షేత్రం అవసరమనేటువంటి అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, నాయకులు, ఇతర మిత్రులు గుర్తించారు, దానికి ఇతోధికంగా సాయం చేశారు. అందువల్లే అనతి కాలంలోనే ఒక మంచి ఆఫీసును ప్రారంభం చేసుకోగలిగాం. దానికి మేమంతా సంతోషిస్తూ మరి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఇదివరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇక్కడి నుంచి మేము జరిపేటువంటి కార్యకలాపాలకు దర్పణం పట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసినటువంటి పాత్రికేయ మిత్రులందరినీ ఒకసారి ఇక్కడ కలుసుకుని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆ మహత్తర కార్యక్రమానికి 7వ తేదీ రమ్మని ఆహ్వానించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ ఆఫీసు ప్రారంభాన్ని కొంత బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందులో ఈ ఆఫీసు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. జోషిపట్ల సత్యనారాయణ భవన్, జోషిపట్ల సత్యనారాయణ గారు ఒక సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, ఆయన ఆదర్శ వివాహం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని, వితంతు వివాహం చేసుకుని ఒక మంచి సాంప్రదాయాలను పాదుకొల్పినటువంటి ఒక ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు. ఆయన స్వతంత్ర సమర యోధుడు. దాదాపు 3-4 సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర కూడా ఉన్నది. విజయవాడ కృష్ణా జిల్లా ప్రారంభ దశలో 1935-40 దశకంలో ఈ కృష్ణా జిల్లాలో ప్రింటింగ్ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, రైల్వే వర్కర్స్ కావచ్చు, ఇతర రకాల కార్మిక సంఘాలను సంఘటితం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఆయన పేరు మీద ఈ ఆఫీసును నిర్మించుకుంటున్నాం. మరి ఈ మంచి అవకాశాన్ని, ఈ మంచి సందర్భాన్ని రాష్ట్ర ప్రజానీకానికి కూడా
మీరు తెలియజేసి ఏఐటీసీ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలకు భవిష్యత్తులో కూడా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.